ఈ వారం బాక్సాఫీస్ దగ్గర జయమ్మ పంచాయతీ, అశోకవనంలో అర్జున కళ్యాణం, కృష్ణ వింద విహారీ ఇలాంటి సినిమాలు రిలీజ్ అవుతాయి అనుకుంటే, జయమ్మ పంచాయతీ, అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలు మార్చి 4కి పోస్ట్పోన్ అయిపోగా, కృష్ణ వింద విహారీ మాత్రం ఎలాంటి కన్ఫర్మేషన్లు ఇవ్వకుండా సైలెంట్గా ఉండిపోయింది. దాంతో ఈ వారం థియేటర్స్లో 3 చిన్న సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఓటీటీలో కూడా పర్వాలేదు అనిపించేలా కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అన్నీ ఏంటో ఈ వీడియోలు తెలుసుకుందాం. ఈ లోపల మీరు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా థియేటర్లో రిలీజ్ అవ్వబోయే సినిమాల విషయానికి వస్తే 1/2, ఇది ఒక చిన్న సినిమా. ఈ సినిమాలో మనకు తెలిసిన యాక్టర్ అంటే సాయి కుమార్ గారు కనిపించారు, మిగిలిన వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే. ఇక ట్రైలర్ కూడా చూడడానికి అంత బాగా అయితే అనిపించలేదు. ఇక ఈ సినిమా అయితే April 22 థియేటర్స్లో రిలీజ్ కానుంది. ఇక రెండవ సినిమా విషయానికి వస్తే బొమ్మల కొలువు. ఇక ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఇది ఒక థ్రిల్లర్ మూవీ అని తెలుస్తుంది. ఎక్కువగా థ్రిల్ చేయబోయిన ట్రైలర్ అయితే బాగానే అనిపించింది. ఇక మూడో సినిమా విషయానికి వస్తే 1996 ధర్మపురి అనే సినిమా. ఇక ఈ సినిమా గురించి అయితే 1996లో ధర్మపురిలో జరిగిన ఇన్సిడెంట్లను బేస్ చేసుకుని సినిమా తీసామని చెప్తున్నారు. ఇక ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఎంతో కొంత ఈ సినిమాకి ఎక్కువ బాధ, ఎందుకంటే ఈ సినిమాని శేఖర్ మాస్టర్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇక ట్రైలర్ అయితే కొంచెం రొటీన్గానే అనిపించింది. దాన్ని ఎంతవరకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలా చేస్తారనే దాని మీద సినిమా రిజల్ట్ అయితే ఆధారపడి ఉంటుంది. ఇక డిజిటల్లో రిలీజ్ అయిపోయే సినిమాల విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా వరుణ్ తేజ్ మెయిన్ లీడ్గా చేసిన గని. రీసెంట్గానే రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ను తెచ్చుకుని భారీ డిజాస్టర్గా మిగిలిపోయింది. దాంతో ఈ సినిమా రిలీజ్ అయిన 3 వారాలకే డిజిటల్ రిలీజ్ అవ్వడానికి రెడీ అయిపోయింది. ఈ సినిమా 20 April నుంచి ఆహాలో స్ట్రీమ్ కానుంది. ఇక రెండవ సినిమా విషయానికి వస్తే డైరెక్ట్గా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ కానున్న ఓ మై డాగ్ అనే తమిళ మూవీ. ఈ సినిమాని సూర్య గారు ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ అయితే కొంచెం ఫన్నీగా బాగానే అనిపించింది. ఈ సినిమా అయితే తమిళ్, తెలుగు లాంగ్వేజ్లో 21 April నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ కానుంది. ఇక మూడవ సినిమా విషయానికి వస్తే సోనీ లైవ్లో స్ట్రీమ్ కానున్న అంతాక్షరి అనే మలయాళం మూవీ. ఈ ట్రైలర్ అయితే చూడడానికి బాగానే ఉంది. ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేయలేదు, కానీ ఎప్పటికైనా రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. ఇక నాలుగవ సినిమా విషయానికి వస్తే కుతరాయి వాల్ అనే హిందీ సినిమా. ఈ సినిమా అయితే నెట్ఫ్లిక్స్లో 20 April నుంచి స్ట్రీమ్ కానుంది. ఇక ఫైనల్గా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతున్న సిరీస్ విషయానికి వస్తే గిల్టీ మైండ్స్ అనే టైటిల్తో ఒక వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతానికి రెడీ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ అయితే 22 April నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ కానుంది. ఇక ప్రస్తుతానికైతే ఈ సినిమాలు మాత్రమే ఈ వారం రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి. ఇవి కాకుండా ఇంకేమైనా సినిమాలు రిలీజ్ అవుతాయో లేదో అనేది వేచి చూడాలి. ఇక వీడియోకి క్లోజ్ చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.